దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా నీ కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనందరం కూడా దేవుడి సన్నిధిలో కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క దీవెనల కోసం మనం కనిపెట్టుకుందాం. Dina
బ్రతుకును మీ కృపతో నింపితివి. నిరాశతో ఉన్న నా దీన బ్రతుకును మీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడరా, పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా, పదములు సరిపోవు తండ్రి. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలులకై మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మా కుటుంబాన్ని మొత్తం మీ హస్తాల్లో ఉంచుతున్నాం. మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ప్రభువా మీ హస్తాల్లో ఉంచుతున్నాం. ప్రభువా, నా మీద మీ భారమంతా మోపుడి మీ గురించి శ్రద్ధ వహించే దేవుడిని అన్నారు ప్రభువా. ఇదిగో మా మీద ఉన్న ప్రతి భారం, ప్రతి సమస్య, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది అయ్యా మీ పాదాల చెంత ఉంచుతూ నాయన ఈ వాక్యాన్ని వింటూ ఉండగా మమ్మల్ అందరినీ కూడా ఆదరించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం నమ్మకత్వం గురించి మనం ధ్యానిద్దాం. తెసలోనిక రాసిన లేఖలో పౌలు గారు ఇలా అంటున్నారు, నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అనే మాటను వింటున్నాం. అనేక మార్లు మనము దేవుడి పట్ల నమ్మకంగా లేకపోయినా, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు నమ్మకంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. కానీ మనము ఆ దేవుడి పట్ల నమ్మకంగా ఉంటున్నామా అన్నది ప్రశ్న. దావీదు జీవితాన్ని మనం చూస్తే దేవుడి పట్ల నమ్మకముగా దావీదు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నామండి. ఎందుకు దావీదుని గొర్రెల కాపరైన దావీదుని దేవుడు హెచ్చించాడు అంటే, వాళ్ళ సహోదరులందరిలో కంటే కూడా దావీదు దేవుడి పట్ల అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటూ వచ్చాడు. కొన్నిసార్లు 3 సార్లు, కొన్నిసార్లు 7 సార్లు దేవుని స్తుతించటంలో, దేవుని ఆరాధించటంలో, దేవుడితో నడవటంలో దావీదు నమ్మకంగా ఉంటూ వచ్చాడు. ఈరోజు అదే నమ్మకత్వాన్ని మన పట్ల దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు జీవితం మనం చూస్తే, దానియేలు బబులోను దేశానికి ఆయన 17 సంవత్సరాల వయసులో కొనిపోబడుతున్నాడు. ఆ 17 సంవత్సరాల వయసు నుంచి దానియేలు దృష్టి అంతా కూడా దేవుడి మీదే ఉంచాడు.
దేవుడి పట్ల అనేక విషయాల్లో నమ్మకంగా ఉంటూ వచ్చాడు. మొట్టమొదటిగా తన ఆహార విషయంలో ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. రెండవదిగా తన ప్రార్థన విషయంలో తన నమ్మకంగా ఉంటూ వచ్చాడు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ వస్తున్నాం, దానియేలుకు ఒక మంచి అలవాటు ఉండేది. ఆ మంచి అలవాటు ఏంటంటే రోజుకి ముమ్మారు యెరూషలేము వైపు తిరిగి తన కిటికీని తెరిచి దానియేలు ప్రార్థనలో గడిపేవాడు. చాలామంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో గొప్ప విజయాలు సాధించాలి, దేవుడు గొప్ప అద్భుతాలు చేయాలని ఆశిస్తారు. కానీ మరి దానియేలులాగా దేవుడితో ప్రార్థనలో నమ్మకంగా మనం ఉంటున్నామా? ఒకవేళ దేవుడు దానియేలులాగా మనము కూడా ప్రార్థనలో దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నట్లయితే, దేవుడితో మనం నడిచేవారిగా ఉన్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాల్లో నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఎలాగైతే దానియేలు జీవితంలో అద్భుతము చేశాడో దేవుడు, మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా దేవుడు అద్భుతం చేసేవాడిగా ఉంటాడు. కానీ దేవుడు చూసేది ఏంటంటే ఆయనతో నడుస్తూ మనము నమ్మకంగా జీవించాలి. దానియేలు ఒకనొకసారి ఆ రాజు శాసనం తీసుకొస్తున్నాడు. దానియేలు చుట్టూ చాలామంది వాళ్ళుండి వాళ్ళందరూ కూడా ఎలాగైనా దానియేలు ఇబ్బంది పెట్టాలి, ఎలాగైనా దానియేల్ని మనం తప్పు ఎత్తి చూపాలి అని చెప్పి వాళ్ళొక శాసనం తీసుకొస్తున్నారు. ఆ శాసనం ప్రకారంగా ఆ బబులోని దేశంలో ఆ రాజు యొక్క ప్రతిమకి నమస్కారము చేయటము ఒక శాసనముగా తీసుకొని వస్తున్నారు ఆ పట్టణంలో ఉన్న ప్రజలు. కానీ దానియేలు ఏ శాసనాలు తీసుకొచ్చినా, ఏ రూల్స్ తీసుకొచ్చినా, ఏం తీసుకొచ్చినా, దేవుడి పట్ల నమ్మకంగా ఉన్న దావీదు, దేవుడి పట్ల నమ్మకంగా ఉన్న దానియేలు తన ప్రార్థనను విడిచిపెట్టలేదు. దేవుడు శాసనమే ప్రాముఖ్యమైంది మనుషుల శాసనము కంటే అని దావీదు అని దానియేలు నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం మనుషులను మెప్పించడానికి మనము దేవుడి నుంచి దేవుడితో నడవటం గురించి మనం పక్కకి వైదొలిగి వెళ్ళిపోతాం. కానీ మానవులు ఎన్ని శాసనాలు తీసుకొచ్చినా దానియేలు నమ్మిన విషయం ఏంటంటే నేను దేవుని శాసనాన్ని నాకు ప్రాముఖ్యమైంది, దేవుడితో సహవాసం, దేవుడితో నమ్మకంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనవి అని దానియేలు నమ్మాడు. ఆ నమ్మకంతో ఆ శాసనం తీసుకొచ్చినప్పటికీ మోకరించి మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈ విషయం రాజుకు తెలుస్తుంది. రాజు మొదట చాలా బాధపడతాడు, ఎలాగైనా ఆ శాసనాన్ని వెనక్కి తీసుకోవాలని. ఎందుకంటే ఆ రాజుకు తెలుసు బబులోని దేశం అంతట్లో ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు, దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించే ఒక వ్యక్తి ఉన్నాడంటే అది దానియేలు అని ఆ రాజుకు తెలుసు. దానియేలుని చూసి రాజు ఒక మాట అంటున్నాడు, ఓ దానియేలు, నీవు ఆరాధించే దేవుడు, నీవు సేవించే దేవుడు నిన్ను ఖచ్చితముగా నిన్ను కాపాడుతాడు అని ఒక గొప్ప సాక్ష్యంతో దానియేలుతో చెప్తూ ఉన్నాడు. చూడండి, దానియేలు దేవుడి పట్ల చూపించిన నమ్మకత్వంని బట్టి ఆ దేవుడు ఖచ్చితముగా దానియేల్ని కాపాడుతాడని రాజుకు కూడా నమ్మకం కలిగింది. అందుకే ఆ సింహాల బోన్లో వేసే ముందు రాజు అంటున్న మాట ఏంటంటే, దానియేలు, నీవు సేవించే దేవుడు ఖచ్చితముగా నిన్ను ఈ ఆపద నుంచి కాపాడుతాడని ఆయన సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఒక అన్యుడు దేవుడంటే నమ్మడు, కానీ దానియేలు దేవుడికి ఎంత భయపడతాడో, దేవుడి పట్ల ఎంత విధేయతని కనపరుస్తాడో, దేవుడితో ఎలా నడుస్తాడో రాజు చాలా జాగ్రత్తగా దానియేలు జీవితాన్ని చూశాడు. చివరికి ఆ యొక్క సింహాల బోన్లో వేస్తూ ఉన్నాడు. దానియేలు హ్యాపీగా ఆ సింహాల బోన్లో పడుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడి పట్ల భయభక్తులు గల నరుడికి దేవుడు కాపుదల, దేవుడు భద్రత ఉంటుంది. కనుక దానియేలు చాలా సురక్షితంగా
ఆయనలో భయం లేదు, ఆయనలో ఆందోళన లేదు. ఆ యొక్క సింహాల బోన్లో ఉన్నాడు, ఆకలితో ఉన్న సింహాలు ఆయన ముందు ఉన్నాయి. కానీ ఆయనలో భయం లేదు, ఆందోళన లేదు. కానీ ఇంకోవైపు చూస్తే ఆ సింహాల బోన్లో వేసిన ఆ రాజుకి ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆయన ఆందోళనతో భయంతో ఏం జరుగుతుంది అని ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. కానీ దానియేలు మాత్రం సురక్షితంగా ఆ యొక్క సింహాల బోన్లో ఆయన అంత ఘోరమైన క్రూర మృగాలు ఉన్నప్పటికీ ఏ భయము లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ చింత లేకుండా ధైర్యంతో దానియేలు సింహాల బోన్లో ఆ రాత్రంతా గడిపినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. మరి దానియేలుకి ఏది, ఎందుకు అంత ధైర్యం? ఎందుకంటే దానియేలు ప్రార్థనలో దేవుడితో నమ్మకముగా నడుస్తూ వచ్చాడు. దానియేలుకి ఒక ఖచ్చితమైన ఆయనకి నిశ్చేత ఏంటంటే, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి నేను ఆపదల్లో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను కాపాడుతాడని ప్రగాఢమైన విశ్వాసం దానియేలుకి. ఈరోజు మనం అదే నమ్మకం మనం కూడా కలిగి ఉంటే, అదే విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలంటే దేవుడితో మనం నడవటం చాలా ప్రాముఖ్యమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది పరిచర్య చేస్తుండొచ్చు, కొంతమంది కుటుంబ జీవితంలో క్రైస్తవులుగా జీవిస్తుండొచ్చు, కానీ అందరూ కూడా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేయాలి అని ఆశపడతారు. కానీ దేవుడు ఒకవేళ అద్భుత కార్యాలు చేయాలి అంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనము కూడా ప్రార్థనలో నమ్మకముగా దానియేలు వలె మనము కూడా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని శాసనాలు వచ్చినా, ఎంతమంది అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా, ఎంతమంది దానియేలు ప్రార్థనని ఆపాలని ప్రయత్నం చేసినా, దానియేలు మాత్రం దేవుడితో సహవాసంలో ఉన్నాడు, దేవుడితో నమ్మకంగా ఉన్నాడు. అండ్ దేవుడు దానియేలు పట్ల నమ్మకంగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. ఇక దానియేలు పట్లనే కాదు, దానియేలు జీవితాన్ని దగ్గరగా చూసిన తన ముగ్గురు స్నేహితులు కూడా అదే విశ్వాసాన్ని గణపరిచారు. ఎన్ని శాసనాలు తీసుకొచ్చినా, ఏం తీసుకొచ్చినా, ఆ ముగ్గురు స్నేహితులు ముగ్గురు కూడా వాళ్ళు కూడా దేవుడి పట్ల నమ్మకముగా ఉన్నారు. దేవుని శాసనానికి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళలేదు. ఆ మండుచున్న అగ్నిగుండంలో నుంచి సురక్షితంగా దేవుడు ఆ ముగ్గురు స్నేహితులను, శద్రత్ మిషత్ అభినోగులని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ఏది కాపాడింది వాళ్ళని? వాళ్ళు దేవుడి పట్ల నమ్మకముగా ఉన్నారు, వాళ్ళ జీవితంలో నమ్మకంగా ఉన్నారు, వాళ్ళ ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉన్నారు, దేవుడితో సహవాసంలో నమ్మకంగా ఉన్నారు. ఈరోజు శద్రత్ మిషత్ అభినోగులాగా ఒక అగ్నిగుండం లాంటి పరిస్థితులు ఉన్నాయేమో, కానీ ఆ అగ్నిగుండంలో నుంచి, ఆ భయంకరమైన స్థితి నుంచి దేవుడిని కాపాడాలంటే దేవుడి పట్ల నమ్మకంగా ఉందాం. ఆ రాజు చెప్పినట్లుగా, ఆ రాజు నమ్మినట్లుగా, దానియేలు నీవు ఆరాధించే దేవుడు, నీవు సేవించే దేవుడు నమ్మదగినవాడు, నిన్ను ఖచ్చితంగా కాపాడతాడని ఆ రాజు నమ్మినట్లుగానే దేవుడు దానియేలుని కాపాడాడు. ఈరోజు నిన్ను కూడా బహుశా అనేక మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో, దేవుడు ఆ రోజు సింహాల నోళ్ళని మూసి ఎలాగైతే దానియేలుని కాపాడాడో, ఈరోజు నీ చుట్టూ ఉన్న వారందరి నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రభువా ఏమొచ్చినా ఏమున్నా నీతో నడవటానికి నా కృపని ప్రభువా. దానియేలులాగా నేను కూడా రోజు ముమ్మారు ప్రార్థన చేసే కృపని ప్రభువా అని ఈ పాటని ప్రార్థనగా చేసుకొని, ప్రభువా నేను కూడా అలాగే నమ్మకంగా నేను జీవించాలి అని ఈ యొక్క గొప్ప వరం కోసం దేవుడి దగ్గర కనిపెట్టుకుని ఉందాం. శ
శత్రువున్న నా దీన బ్రతుకును మీ కృపతో నింపితివి. నిరాశతోన్న నా దీన బ్రతుకును మీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడరా, పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడరా, పదములు సరిపోవు తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి ప్రభువా. దానియేలు పట్ల నమ్మకంగా ఉన్న దేవుడవు. ఈరోజు మా పట్ల కూడా, మా కుటుంబం పట్ల కూడా, మా పరిచర్య పట్ల కూడా నమ్మకంగా ఉండమని కోరుతున్నాం ప్రభువా. ప్రభువా, అదే రీతిలో మేము కూడా ప్రార్థనలో అన్ని విషయాల్లో నీ పట్ల నమ్మకంగా ఉండి, అన్ని విషయాల్లో మేము చేసే ప్రతి పోరాటంలో మేము విజయాలు సాధించే విధంగా ప్రభువా. అనేక మంది శారీరక అనారోగ్యంతో ఉన్నారు ప్రభువా, వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఎలాగైతే వాళ్ళు గడుపుతారో ప్రభువా, వాళ్ళ శరీరంలో ప్రతి బలహీనత వాళ్ళ నుంచి తొలగిపోవునుగాక. వాళ్ళందరూ, వాళ్ళందరినీ దీవించమని, వాళ్ళందరినీ స్వస్థపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని కాచి కాపాడునుగాక.